పాడేరు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు ఎంత అడ్డపడినా, ఎంత ఊగిపోయినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పుడు ప్రచారాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ విశాఖని అంతర్జాతీయ సిటీగా రూపుదిద్దుతారు. రిషికొండని కోర్టుకి లోబడే, కోర్టు చెప్పేదానికి లోబడే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు అక్కడెక్కడో, జగన్మోహన్ రెడ్డి గారు సీవ్యూ ఇల్లు కావాలా, ఆయన రిషికొండలో కూర్చొని చూడాలా సీవ్యూ అని చెప్పి మాట్లాడారు. మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు, పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు? సో క్యాబినెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి మా మంత్రులందరం కూడా డిస్కస్ చేస్తాం, మంచి వ్యూ ఉన్న చోట మనం కూడా ఉందామని మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో ఇప్పటికైనా మీరు కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ పెడితే, నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను, ఇది చేయబోతున్నాను, ఇది చేస్తాను అని చెప్పాలి, కానీ ఎంతసేపు జగన్ గారి మీద విషం చిమ్ముకుంటూ ఎక్కడికైతే వెళ్ళమని చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చే స్క్రిప్ట్ని కక్కుతుంటే, ప్యాకేజీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎలా అక్కసుతో మాట్లాడుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఎవరు పార్టీ పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ప్రజలకి చెప్పాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల ఆశీస్సులతో గెలవాలి. అంతేగాని పక్కోడిని సీఎం చేయటానికో, పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే. అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నాలా పనికిమాలిన కళ్యాణ్ అన్నాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నిన్న ఏదో మాట్లాడారు, అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, సడన్ గా ఏమైందో ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం, మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపల్లిపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడో మనం కళ్ళారా చూసాం. ప్రతిపక్ష నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండటానికి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి తన పార్టీని నడిపించడం మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈరోజు పరిపాలన సాగించడం మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు వేసినా కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు, చూశారు, అవి తీరుస్తాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉందని కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను చెప్పిన ప్రతి సంక్షేమాన్ని, సంక్షేమ పథకాల్ని ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఈరోజు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని తమ రాష్ట్రాల్లో సీనియర్ ముఖ్యమంత్రులు కూడా, సీనియర్ నాయకులు కూడా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఆయన విజన్ ఆలోచన ఉంది అంటే అది చూసి నేర్చుకోవాలి. కానీ నీకన్నా చిన్నవాడు ఇంత గొప్పగా పరిపాలిస్తుంటే చూసి సహించలేక ఉడుక్కుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు వచ్చింది, వార్డు మెంబర్కి కూడా గెలవల, అమిత్ షాకి చెప్పి ఆడిస్తానంటాడు. ఏం చంద్రబాబు నాయుడుకి చెప్పింది అయిపోయింది, ఇంకా అమిత్ షాకి చెప్పి ఆడిస్తాడంట. అమిత్ షా ఏం మర్చిపోలేదు, కొండకొచ్చినప్పుడు
ఏ విధంగా చెప్పులేశాడు చంద్రబాబు నాయుడు, అది చూసి నువ్వేం మాట్లాడలేదన్న విషయం ఆయన గుర్తుంది. అమిత్ షాకి చెప్పి ఆడిస్తారంట. ఈరోజు దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించాలి ఓడించాలి అన్న ప్రయత్నం చేస్తే ఆవిడ వల్లే కాలేదు. ఇంకా ఆటలో అరటిపండు లాంటి నువ్వు నువ్వే ఆడిస్తావు, నువ్వే బానిస. చంద్రబాబు నాయుడు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడతావు. ఆడరా రామ ఆడరా రామ అన్నట్టు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అంతా ఆడుతున్నావు తప్ప, నువ్వు ఎక్కడన్నా స్టాండర్డ్గా ఒక ఇల్లు కట్టుకొని ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ కూర్చొని నేను ఇక్కడ ఉన్నాను మీకు కష్టం వస్తే రండి మాట్లాడదాం చేద్దాం ఎప్పుడైనా నువ్వు చేసావా? అప్పుడు ఓటేసి ప్రశ్నిస్తానని అప్పుడు ప్రశ్నించలేరు చంద్రబాబు నాయుడిని అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని. ఈరోజు ప్రజలకు అందకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ నీ చేతికి ప్యాకేజీ పడ్డప్పుడు మాత్రమే వచ్చి అరవమంటే అరుస్తూ కరవమంటే కరుస్తూ మొరగమంటే మొరుగుతూ ఒక వింత జీవిలాగా ప్రయత్నం చేస్తున్నావు ప్రవర్తిస్తున్నావే కానీ ఎక్కడైనా ప్రజల మీద ప్రేమతో అభిమానంతో వారి సమస్యలను దూరం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలా చేసేవాడో అలా చేయాలి. కానీ మీరు ప్రతిపక్షాలు కాదు, పనికిమాలిన పక్షాలు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తూ గడప గడపకు మన ప్రభుత్వాన్ని మేమే వెళ్తున్నాం. జగనన్న సురక్ష అని చెప్పి మేమే ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులతో ప్రతి నియోజకవర్గంలో రివ్యూ పెట్టి ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేమే కనుక్కొని మేమే చేస్తున్నాం. సో అధికార పక్షం మేమే, ప్రతిపక్షం మేమే, ప్రజాపక్షం కూడా మేమే అని కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం. మీకు 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావు, పవన్ కళ్యాణ్కి అసలు డిపాజిట్లు కూడా రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు, ప్రజలకు మంచి జరిగితే కనీసం చూసి సంతోషపడే మనసు కూడా లేదు.